విషయం ఏందంటే మల్లారెడ్డి పార్టీ మారబోతున్నటువంటి అంశం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఇంటికి పిలిపించుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పిలిపించుకొని ఏ మల్లారెడ్డి నువ్వు వస్తావా నేను రావన్నా అంటే రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే సరే నేనే వస్తున్నాను నందినగర్ ఇంటికి పోయిన తర్వాత ఏంది పరిస్థితి అని అంటే లేదు సార్ నన్ను బతకనియారు సార్ నేను పార్టీ మారడం తప్ప ఇంకొక అంశం లేదు అని చెప్పిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా నన్ను ఉండరా నాయన నీ దండం పెడతా లేకపోతే అందరు ఎక్కడో అక్కడ బీకేటట్టుండు పార్లమెంట్ ఎన్నికల దాకా జర్ర ఓపికే పట్టు అవసరమైతే నేను నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో నీకు సెట్ చేపిస్తా నీకేం కాకుండా చూస్తా అని చెప్పి అట్లా అభయం ఇస్తే సరే నేను జీవితాంతం కేసీఆర్ తోనే ఉంటాయి తప్ప ఇంకొక మాట లేదని చెప్పి మళ్ళీ మీడియా ముంగడికి వచ్చి మళ్ళీ కార్యక్రమం అంతా చేసిండు. ఇక మల్లారెడ్డి భాషలో జీవితాంతం అంటే నెలలో రెండు నెలలో ఉంటుంది అంతే జీవితం అంటే చాలా పెద్దది పోయి అందులో ఇది కొంత అని అంటాడు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టాడు ఖాయం నో డౌట్గా. ఒకవేళ మల్లారెడ్డి కొడుకు కోసం భద్రారెడ్డి కోసం మల్కాజ్గిరి టికెట్ కోసం విపరీతంగా ట్రై చేసిరు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ బీజేపీ అభ్యర్థిగా భద్రారెడ్డిని కేటాయిస్తే మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి బీజేపీలో చేరేవాడు. కానీ ఆ పరిస్థితి అట్లా కనిపిస్తలేదు. బీజేపీలో ఆయనకు చుక్కెదురైపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్లో ప్రయత్నం చేస్తే కాంగ్రెస్లో కూడా నో చెప్పిరు. బీఆర్ఎస్లో పోటీ చేయమంటే నేను చేయనని చెప్తా ఉన్నాడు. అంటే ఈ రకంగా మల్లారెడ్డి ఒక త్రిశంకు స్వర్గంలో దాన్ని ఏమంటారు త్రిశంకు స్వర్గంలో ఇరికిపోయినాడు. ఎటు బోదామన్నా పరిశానే ఉంది. ఇప్పుడు కదిలితే కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అనే పరిస్థితికి వచ్చింది. పోటీ చేద్దామంటేనేమో రేవంత్ రెడ్డి కన్నెర చేస్తాడు, ఆయన చేయకపోతేనేమో కేసీఆర్ కన్నెర చేయబట్టే ఏం చేయాలనో అర్థం కాక సతమతమయ్యి ఓ దిక్కు అట్లా ముద్దుంటే ఇంకో దిక్కు మైనంపల్లి హనుమంతరావు గారు తర్వాత ఈ ఉమ్మడి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఇగో మల్లారెడ్డి ఏడేడ కబ్జా పెట్టిండో చూడరయ్యా, ఇవి ఇవి సర్వే నెంబర్లు, ఈ కథ, ఇగో ఇన్ని వేల ఎకరాలు దాదాపు ఒక 1200 ఎకరాలను మల్లారెడ్డి కొల్లగొట్టిండని చెప్పి నేను లెక్కలు పెట్టి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానియ్యం, ఒకవేళ మల్లారెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే ఈ 1200 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పచెప్పి రావాలి, ఇగో ఈ కండిషన్ పెట్టి కూర్చురు. ఇటు కాంగ్రెస్లోకి రాలేక అటు బీజేపీ టికెట్ రాక ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోలేక ఇంత కష్టం ఎవరికి రావద్దా? దేవుడు కష్టం ఇచ్చిండు. ఇట్లా పూలు అమ్మిండు, పాలు అమ్మిండు, ఏమేమో అమ్మిండు కానీ ఇప్పుడు అమ్ముదామంటే కూడా ఎవడు కొంటలేడు. ఏమమ్మానో అర్థం కాక ఉట్టినిద్దామన్నా ఎవడు తీసుకుంటలేడు. ఆ పరిస్థితికి మల్లారెడ్డి గారి పరిస్థితి వచ్చింది. పాపం నిన్న శివరాత్రి గోలికి అందరు జాగారం ఉంటారు. 4-5 రోజులు ఆయనట నిద్రపోక మల్లారెడ్డి మొత్తం జాగారంలోనే ఉంటుండట. ఏం చేస్తాం పరిస్థితి అట్లా.